శ్రావణ మాసము మొదటి శుక్రవారం రావడం, అందులో నాగుల పంచమి ఉండడం వల్ల భక్తులు ఆలయాల్లో కిటకిలాడుతారు. మన నిజామాబాద్ జిల్లాలోని జక్రన్పల్లి మండలం కలిగోట నాగేంద్ర ఆలయంలో ఈ ఆలయానికి ఎంతో పేరు ప్రఖ్యాతలున్నాయి. ఈ ఆలయానికి భక్తులు వివిధ ప్రాంతాల నుండి ఈ ప్రాంతానికి వస్తుంటారు. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు పూర్తిగా వారి నమ్మకంగా ఇక్కడ పుట్టలో పాల్గొనడం కానీ ఇక్కడ ఉన్న నాగేంద్ర స్వామిని మొక్కడం వల్ల సకల భోగాలు లభిస్తాయి. అదేవిధంగా నాగుల పంచమి రోజు పాలు పోయడం దీనికి అంతటి కూడా ప్రాధాన్యత సంతరించుకొని చెప్పవచ్చు. నాగుల పంచమి రోజు పుట్టలో పాలు పోయడంతో పాటు అదేవిధంగా వివిధ చెట్టు చేమ వీటన్నింటికి కూడా దైవంగా భావిస్తారు. అందులో భాగంగానే ఇక్కడ మహిళలు ఉన్నారు. అసలు ప్రతి సంవత్సరము నాగుల పంచమి వచ్చిందంటే చాలు. అమ్మ చెప్పండి, మీరు నాగుల పంచమి రోజు పుట్టలో ఎందుకు పాల్గొస్తారు? మంచిగా జరగాలని, ఎప్పటికీ మాకు మంచి సౌకర్యం ఉండాలని, పాడి పంట గొడ్డు గోధ అన్ని మంచిగా ఉండాలి. ఈ ఎమ్లవాడల కంటే ఎక్కడ ఇక్కడ భక్తులు బాగా వస్తారు. సోమవారం అయినా శివాలయంకి ఎప్పుడైనా కానీ మేమైతే ప్రతి ఒక్క సోమవారం కంపల్సరీ వస్తాం. కోరిన కోరికలన్నీ కంపల్సరీ ఇస్తారు దేవుడు. మస్తు సత్యం అంటే ఇట్లా సత్యం బాగుంది. ఎక్కడ లేని అనుభవం అంతా ఇక్కడ ఉంది. ఎప్పుడైనా కానీ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని మా బాధ ఏందో శివయ్య చెప్పిపోతాం. పుట్టల పాలు కూడా పోస్తాం. పుట్టల పాలు పోస్తారు. అయితే ప్రతి సంవత్సరం నాగుల పంచమి రోజు పుట్టల పాలు పోయడంతో మీకు అన్ని మొక్కిన కోరికలన్నీ నెరవేరుతున్నాయి? అవునమ్మా, నెరవేరుతున్నాయి. మంచిగా అంటే మంచిగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం మాకు ఇట్టనే ఇవ్వాలని ఆ దేవుణ్ణి మేము కోరుకుంటాం. చెప్పండి అమ్మా, ప్రతి సంవత్సరం నాగుల పంచమి రోజు ఇక్కడికి వస్తుంటారు. అసలు ఈ పుట్టలో పాలు పోయడం అని ఎందుకు చేస్తున్నారు? పాలు ఎందుకు? నాగేంద్రుడు తాగాలన్నట్టు మనకు పుణ్యం కలగాలన్నట్టు ఇంత. ఏం పుణ్యం అంటే ఏం మొక్కుతున్నారు? మరి ఏదంటే అది ఆ కోరికలు కావాలా? మనం అనుకున్న కోరికలు కావాలంటేనే పోవచ్చు. నిజామాబాద్ జిల్లాలో అత్యంత పేరు ప్రఖ్యాతలు ఉన్న కలిగోట ఆలయానికి ఇక్కడ భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. ఈ ప్రాంతానికి చాలా ప్రాంతాల నుండి కూడా భక్తులు వస్తుంటారు. వారు మొక్కిన కోరికలన్నీ కూడా తీరుతాయి. దానివల్ల మేము పాడి పంట అన్నీ కూడా బాగుంటాయని చెప్పి చెప్తున్నారు. మరోవైపు ఈ ఆలయానికి సంబంధించి చూసుకుంటే ప్రతి సంవత్సరం కూడా వందల సంఖ్యలో ఇక్కడికి వస్తున్నాం. ప్రతి సోమవారం శనివారం ఈ ప్రాంతానికి వచ్చి దేవుణ్ణి మొక్కుతామని చెప్పి చెప్తున్నారు. దీనికి అందరికి సంబంధించి ఆలయానికి సంబంధించిన మరికొంతమంది ఇక్కడ ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు. వారి మాటల్లో విందాం. ఇక్కడ ఆలయానికి సంబంధించి ఏమి చేస్తున్నారు, దీనికి అందరికి సంబంధించి చెప్పండి. మీరు ముఖ్యంగా ఆలయానికి సంబంధించి వివిధ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ నాగేంద్రుడికి ఈరోజు పుట్టలో పాల్పోస్తారని చెప్పి వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారు. అసలు ఏంది ఇక్కడ మీరు ఏం నిర్వహిస్తున్నారు? ఓం నమ శివాయ. ఇక్కడ ప్రతి సంవత్సరం నాగుల చవితి రోజు అనేక గ్రామాల నుండి వచ్చి ఇక్కడ పూజలు చేస్తారు. వారికి అనుకున్నట్టు జరుగుతాయి. ఇక్కడ చాలా బాగా జరుగుతాయి కాబట్టి ఇక్కడికి వచ్చి పూజలు చేసుకొని ఒక్కొక్కరు ఇక్కడనే ఉంటారు కూడా. నైట్ కూడా ఉండి తెల్లారి వెళ్ళిపోతారు. అట్లాగే ఇక్కడ నాగుల చవితి నాడు కానీ ప్రతి సోమవారం కానీ అన్నదానం జరుగుతుంది. భక్తులు అనేక సంఖ్యలో వస్తారు. చెప్పండి, ముఖ్యంగా ఇక్కడ స్వయంగా వెలిసిన శివాలయంగా చెప్పుకుంటున్నారు. అసలు ఇక్కడ ఎన్ని సంవత్సరాల క్రితము ఈ ఆలయం వెలిసింది, ఏంటి పరిస్థితి? అయితే దాదాపు ఇక్కడ 40 సంవత్సరాల నుంచి ఈ ఆలయం ఉంది. ఇక్కడ స్వయంపుగా మాకు శివాలయం స్వయంపుగా నిలవడం జరిగింది. అందుకే భక్తులు కోరుకున్న కోరికలు కానీ కొడుకులు అంటే కొడుకు బిడ్డలు అంటే బిడ్డలు ఏవైనా కోరుకున్న కోరికలు నెరవేరుతాయి కాబట్టి భక్తులు అనేక సంఖ్యలో ఇక్కడికి వస్తారు. చెప్పండి, ఇక్కడ వివిధ ఏదైతే ఈ ప్రాంతానికి వివిధ ప్రాంతాల నుండి కూడా ఇక్కడికి చాలా ఎత్తున భక్తులు వస్తారు సోమవారం రోజు అని చెప్తున్నారు. ఈరోజు శ్రావణ మాసము మొదటి శుక్రవారము నాగుల పంచమి, దీనికి అందరికి సంబంధించి ఎలా ఉంటుంది ఇక్కడ మీ భక్తుల సందడి? ఇక్కడ ఏంటంటే వెలిసినప్పటి నుండి 1985లో వెలిసిండు. ఇక్కడ అనుకున్నట్టు జరుగుతుంది. అందరూ వేరే వేరే ఊళ్ళకి వెళ్ళి ఐరా నుంచి నిజామాబాద్ నుంచి అక్కడి నుంచి అందరు వస్తారు. చాలామంది భక్తులు వస్తారు. అనుకున్నది అనుకున్నట్టు అవుతుంది. ఇక్కడ సోమవారం అన్నం సత్రం ఉంటుంది. మళ్ళీ శివరాత్రికి 3 రోజులు 4 రోజులు ఉంటుంది. ఇక్కడ వచ్చి నిద్ర కూడా చేస్తారు. 2 రోజులు 3 రోజులు నిద్ర కూడా చేస్తారు. ఖచ్చితంగా చూసుకోవచ్చు ఈ గ్రామానికి సంబంధించిన పుట్ట శివాలయం అంటే ఎంతో ఫేమస్గా ఉంది. దీనికి అందరికి సంబంధించి భక్తులు ఎవరైనా సరే వారు మొక్కిన కోరికలన్నీ నెరవేరుతాయి. దానివల్ల ఈ ప్రాంతానికి వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పుట్టలో పాలుపోయడం వల్ల వారు మొక్కిన కోరికలు తీరుతాయి. వంశాభివృద్ధి కోసమే ఇక్కడ పుట్టలు పాలు పోస్తాం. అందువల్లనే నాగేంద్ర స్వామికి పుట్టలో పాలుపోయడం వల్ల
వంశాభివృద్ధి జరుగుతుందని భక్తుల నమ్మకంగా చెప్పుకున్నారు. మరోవైపు పంచామృతాలతో ఈ ఆలయం నాగేంద్రునికి పంచామృతాభిషేకం చేస్తే కోరిన కోరికలు కూడా తీరుతాయి, సకల భోగాలు ప్రాప్తి చెందుతాయని చెప్పి ఇక్కడ భక్తుల నమ్మకం. మరోవైపు చలిసీమ నుండి చతుర్ముఖ బ్రహ్మ వరకు కూడా గాలి నీరు రాయి రప్ప అన్నింటిని కూడా దైవంగా భావించే ఈ ప్రాంతానికి సంబంధించి ఆ పుట్టలో పాలు పోయడం వల్ల దీనికి అంతటి కూడా ఆదికేశవులు సంబంధించి దేవునిగా భావిస్తారు. అందువల్లనే ఈ మా నాగేంద్రుడికి పుట్టలో పాలు పోయడం వల్ల సకల సంపదలు అదేవిధంగా అన్నీ కలుగుతాయని చెప్పి భక్తులు నమ్మకంగా చెప్తున్న పరిస్థితి. మరోవైపు చూసుకోవచ్చు దీనికి అంతటికి సంబంధించి ఏదైతే శ్రావణ మాసంలో ఖచ్చితంగా మొదటి శుక్రవారం రావడం, దీనికి అంతటికి సంబంధించి నాగుల పంచమి రావడంతో ప్రాధాన్యత సంతరించిందని చెప్పవచ్చు. ఏదేమైనా భక్తులు నమ్మకంగా పుట్టలో పాల్పోయడంతో వారి వంశాభివృద్ధి కలుగుతుంది. దానికి అంతటికి సంబంధించి ప్రతిదాన్ని కూడా దైవంగా భావించి వారందరూ కూడా రాయి రప్ప కానీ వాగు వంక వరదలు వీటన్నింటినీ కూడా దైవంగా భావిస్తారు కనుక వారు వంశాభివృద్ధి కోసమే ఇక్కడ ఈ పుట్టలో పాల్పోస్తారని చెప్పి భక్తులు నమ్మకంగా చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.